Palle Pragathi Spurtito, Gramharalo Swachata Patin Charani, MLA Ramulu Naik Annaru, Kamun Chilla, Wyra Mandalam Tatipudi Lo, Palle Pragathi Karyakramamlo Baganga, Gramastulaku, Tadi Podi Chetta Buttalanu Pampani Chesaru, Ee Sandarbhanga MLA Matladutu, Rashtra Prabhutvam Palle Pragathi Dwara, Anni Maulika Sadupayalu Kalpinchindannaru, Vaikuntha Dhamam, Dumping Yard, Palle Prakruti Vanam Vantivi, Desamlone Adarshanga Nilichayannaru, Karyakramamlo MPP Pavani, Sarpanch Badraya, Sthanika Nayakulu Palgonnaru. అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మరి దానికి నీళ్ళ ట్యాంక్ వస్తుంది మొక్కలు పెంచడానికి. ట్రాక్టర్ ట్రైలర్ ఇంకేం దానికి ఇది ఉండే బ్లేడ్ ఉన్నది ఇది తొలగించడానికి. ప్రతి గ్రామ పంచాయతీ మరి ఎన్ని పది వేలాది పంచాయతీలు వేలాది ట్రాక్టర్ మనం తీసుకుని గతంలో ఒక సుమారుగా మన రాష్ట్రంలో ఏంటంటే ఒక 500 మాత్రమే ఉండేది. ఇప్పుడు 2500 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి గ్రామం చిన్న గ్రామమైనా సరే పంచాయతీ ఉంది ట్రాక్టర్ ఉంది. మీరు ఎక్కడికో చెత్త వేసే అవసరంలా వాళ్ళు రెడీగానే వస్తారు. ఆ ప్రకారం వేసుకోరు మనం అది. ఆ ప్రకారంగా శుభ్రంగా ఉంటున్నాం కాబట్టి దోమలు ఈగలు పెరగకపోవడం వలన మన ఆరోగ్యాలన్నీ చక్కబడ్డాయి. ఈ మధ్య డెంగులు గింగులు రాలేదు కదా మరి ఎందుకు ఆ ప్రకారంగా అన్నారు. ఏంటంటే ఒకటే ఉన్నది మన బాధ ఏంటంటే కరోనా ఉంది. దయచేసి పెద్దాళ్ళతో టీకాలు వేయించుకోండి. ఇది మన టీటీ ఇంజెక్షన్ ఏమన్నది ముళ్ళు గుచ్చుకుంటే కానీ మేకు గుచ్చుకుంటే మన టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటాం కదా ఆ ప్రకారం వేయించుకోండి. ఆరోగ్యం కాపాడుకుందాం. ప్రతి చోట దొరుకుతున్నాయి అవి. రెండు డోసులు వేయించుకోవాలా మధ్యలో మొత్తం గ్యాప్ ఉంటుంది. అందులో ప్రాబ్లం లేదు భయం లేదు ఏం లేదు. ఈవెన్ మన సీఎం గారు కూడా వేయించుకున్నారు పిఎం గారు కూడా వేయించుకున్నారు. అందరికీ ఎంకరేజ్ చేయండి మీరు కూడా అందరికీ డోసులు వేయించేటట్టు చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే అసలు అక్కడ పేషెంట్ రావట్లేదు అంటున్నారు అలా అక్కడ మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ పోయి ఎంచుకోండి. ఎందుకంటే జబ్బు వచ్చేకన్నా ముందు కొన్ని మంది జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ డోసులు ఎంచుకోవాలా కరోనా నుంచి కాపాడుకోవాలా మన కుటుంబం రక్షించుకోవాలా మనం రక్షించబడాలా మరి సమాజానికి ఏంటంటే మరి మరి మనం ప్రాబ్లం కూడా కాకూడదు. ఒకవేళ సింప్టమ్స్ వస్తే వెంటనే తగిన చర్యలు కూడా తీసుకోండి. మరి అయితే ఇక్కడ మనకు ప్రపంచాన్ని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ యొక్క యూనిటీ ఈ ఐకమత్యం ఎప్పుడు కంటిన్యూగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ